ఫ్రెండ్స్ ఇక్కడనే మనకు ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ దొరుకుతాయి ఇక్కడ చూడండి ప్యాకింగ్ జాబ్స్ అని ఇక్కడనే దొరుకుతాయి మనకు ఇది ఎంట్రెన్స్ అన్నట్టు అలా ఉంటుంది ఇది మన గేట్ అన్నట్టు ఇక్కడ చాలా మంది ఇప్పుడు నేను మార్నింగ్ మార్నింగ్ టైంలో వచ్చాను కాబట్టి ఎవరు లేరు సో మీకు షిఫ్ట్ నైన్ ఓ క్లాక్ ఉంటుంది కాబట్టి నైన్ ఓ క్లాక్ ఇక్కడ చాలా మంది ఉంటారు ఇది వచ్చేసి అమెజాన్ ఇటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ వాల్యూ జోన్ అని ఉంటుంది ఈ రెండు కంపెనీలు ఇక్కడనే ఉన్నవి ప్యాకింగ్ అండ్ స్కానింగ్ జాబ్స్ అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా ఫ్లిప్కార్ట్ సంబంధించింది చూడండి ఇది వేరే అని ఇలానే ఉంటుంది బయట నుంచి లోపల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు ఈ విధంగా లోపలికి ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట వాల్యూ హైపర్ మార్ట్ అంటే అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేది ఉంటుంది ఇందులో ప్యాకింగ్ హెల్పర్ జాబ్స్ సేల్స్ జాబ్స్ ప్యాకింగ్ అండ్ స్కానింగ్ జాబ్స్ అన్ని రకాలుగా ఉంటాయి అంటే డైరెక్ట్ గోడౌన్ లక్ అన్నట్టు గోడౌన్ ప్లస్ సూపర్ మార్కెట్ రెండు ఉంటాయి అన్నట్టు ఇందులోనే సో ఈ ఏరియా మొత్తం ఇలానే ఉంటుందండి ఇది పటాన్ చెరువు నుంచి దగ్గరలో జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పటాన్చెరు నుంచి ఫ్రెండ్స్ మీకు మాట ఇచ్చినట్టే రియల్గా మీకు ఇచ్చాను కదా సో ఇచ్చినట్టే నేను వెళ్ళిన ఫ్రెండ్స్ ఈరోజు గోడన్ కాడికి వెళ్ళినాను సో గోడన్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్గా మీకు చూపెట్టాను మొత్తం చూపెట్టాను కదా ఇంతమందికి వీడియోస్ సో గోడౌన్ దగ్గరికి వెళ్ళాను అక్కడ జాబ్స్ ఉంటాయట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అక్కడ మీకు త్రీ ఉన్నాయి మొత్తము అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ వాల్యూ జోన్ అని ఈ త్రీ కంపెనీస్ యొక్క హౌజెస్ ఉన్నది ఈ వాల్యూ జోన్ అనేది ఏంటంటే వేర్హౌస్ ప్లస్ సూపర్ మార్కెట్ పెద్ద సూపర్ మార్కెట్ అన్నట్టు మనకి ఎలా ఉంటుందంటే సో మనకైతే ఇట్లా త్రీ కంపెనీస్ అయితే ఉన్నవి ఇందులో ప్యాకింగ్ అండ్ స్కానింగ్ జాబ్స్ ఉంటవి సో నేను యాక్చువల్గా ఒక అక్కడ ఒక పనిచేస్తున్న ఒక ఎంప్లాయీని సో నేను దగ్గరికి కలుసుకొని మాట్లాడాను మీకు చెప్పినట్టే మీకు ముందుగానే చెప్పాను కదా నేను మీకోసం మీరు ప్రీవియస్ వీడియోలో కింద థ్యాంక్ యూ బ్రో అండ్ ఎస్ వెళ్ళండి బ్రో అని చెప్తే నేను ఖచ్చితంగా అవి ఏ రోజుకి వెళ్తారని చెప్పాను ఈరోజు సండే కొంచెం ఫ్రీగా ఉండి మార్నింగ్ టైంలో వెళ్ళాను సో యాక్చువల్గా నైన్ ఓ క్లాక్ షిఫ్ట్ ఉంటుంది సో సిక్స్ ఓ క్లాక్ కూడా ఒక చాలామంది కొంచెం బయటకు వచ్చారు అట్లా టైంపాస్కి సో నేను ఒక ఎంప్లాయీస్ని అడిగాను అనమాట సో లైక్ ఏంటంటే త్రీ కంపెనీస్ ఉన్నాయి కదా ప్యాకింగ్ అండ్ జాబ్స్ ఎవ్రీ మండే అంటే రేపు ఖచ్చితంగా అంటే జరుగుతుందట అక్కడ అక్కడ దగ్గరలో ఉంటారట ఇట్లా మామూలుగా చాలామంది జాబ్స్ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారట సో వీళ్ళకి సపరేట్ కన్సల్టెన్స్ ఉంటాయని చెప్తున్నారు అండ్ డైరెక్ట్ కూడా వెళ్ళచ్చని చెప్తున్నారు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ జరుగుతావో ఆ రోజు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళతో పాటు లైన్లో ఉంటే మీకు కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు సో నేను ఒక ఎంప్లాయీని అయితే అడిగాను అక్కడ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీని అయితే అడిగాను అతనికి ఎలా జాబ్ వచ్చింది అతని ఎంత శాలరీ వస్తుంది ప్రజెంట్ ఎట్లుంది సిచ్యువేషన్ అడిగితే అతను ప్రజెంట్ అయితే వాల్యూ జోన్లో వర్క్ చేస్తున్నాడు అనమాట సో ఈ వాల్యూ జోన్ అనేది హైపర్ మార్కెట్ చెప్పాను కదా ఇందులో ప్యాకింగ్ అండ్ స్కానింగ్ అండ్ హెల్పింగ్ జాబ్స్ అయితే ఉంటాయి ఇందులో సో వీళ్ళు ఏమంటున్నారంటే యాక్చువల్గా అతను ఫస్ట్ ఏం చేసిందంటే అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు ఒక బోర్డ్ అయితే పెట్టారు లైక్ ఏంటంటే ఒక స్టిక్కర్ లాంటిది పెట్టారట సో మీరు కూడా మనకి ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే నుంచి కొంచెం ముందుకెళ్తే వాల్యూ జోన్ అంటే ఎవరైనా చెప్తారు చెరువు నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో నేను మీకు ఇచ్చే రియల్గా ఉంటే ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి రియల్గా అక్కడ వెళ్ళి జాబ్ చేద్దామనే ఉద్దేశం మీకుంటే సో నేను ఒక మంచి మీకు హెల్ప్ చేస్తాను సజెషన్ ఇస్తాను నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ పక్క ఒక్క అండి జాబ్ వస్తుంది ఒక్క రూపాయి కూడా ఎవరికి పేమెంట్ చేయకుండా నేను చెప్తాను మీకు ప్లాన్ ఏ విధంగా చెప్పాలో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే మనకు ఎవ్రీ మండే ట్యూస్డే ఇట్లా వన్ డే బై డే జరుగుతాయట ఇంటర్వ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి జనాలు చాలామంది వస్తారట సో ఇక్కడ మీరు చేయాల్సింది ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అనుకో మీరు సర్టిఫికేట్ తీసుకొని మీరు హైదరాబాద్ క్రాండే హైదరాబాద్లో అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ తీసుకొని ఒక హాస్టల్లో జాయిన్ కావండి ఓకేనే పట్టాన్చేరు కానీ అమీర్పేట్లో కానీ ఫస్ట్ మీకు చేయాల్సిన పని ఒక్కటే వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వండి మీకు ఈ జాబ్ చేసే ఉద్దేశం ఉంటేనే ముందే చెప్తున్నాను రియల్గా ఈ జాబ్ చేసే ఉద్దేశం ఉంటే ఒక దగ్గరలో ఒక హాస్టల్లో జాయిన్ అయిపోండి మీకు వన్ మంత్ టైం ఉంటుంది కదా ఒక హాస్టల్లో జాయిన్ అయితే వన్ మంత్ టైం ఉంటుంది మీరు అమౌంట్ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటుంది అమౌంట్ కట్టేసి వన్ మంత్ టైం ఉంటుంది ఈ వన్ మంత్లో మీరు ఏం చేయాలంటే పటాన్ చెరువు దగ్గరలోగానే జస్ట్ వన్ కిలోమీటర్ దూరమే కదా సో మీరు మండే వెళ్ళండి ఎవ్రీ మండే ఎవ్రీ వెనస్డే అక్కడికి వెళ్ళండి ఓకేనా ఆ ప్లేస్లో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆ ప్లేస్లో వెళ్ళండి మీకు గూగుల్ మ్యాప్లో కూడా చూపెడతాను తర్వాత సో ఇప్పుడు పట్టణచీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ త్రీ కంపెనీస్ యొక్క వేర్ హౌస్ ఉంటాయి ఫ్లిప్కార్డు అమెజాను వాల్యూజోన్ ఈ మూడు కంపెనీస్ యొక్క వేర్ హౌస్ ఉంటుంది మీకు జాబ్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి డే బై డే డే బై డే ఖచ్చితంగా అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ అని చెప్తలేను ప్రజెంట్ లేవు బట్ ఖచ్చితంగా మండే రోజు అండ్ ట్యూస్డే రోజు ఇట్లా జరుగుతాయని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ కూడా సో ఇక్కడ ఏమంటున్నారంటే అక్కడికి వెళ్తే అక్కడ జనం ఉంటారు కదా ఆల్రెడీ మీలాగా జాబ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పాటు మీరు కూడా ఉండండి ఉంటే మీకు హెచ్ఆర్ దగ్గర జరుగుతుంది మీ హెచ్ఆర్కి చెప్పండి నేను ఇక్కడ దగ్గరలోనే హాస్టల్ తీసుకున్నాను నేను జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడగరట వాళ్ళు జస్ట్ మీరు ఎక్కడి నుంచి వర్క్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు మీకు ఓకేనా వర్క్ ఇలా ఉంటుంది ఓకేనా ఇట్లా ప్యాకింగ్ చేయాలి ఇట్లా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అని అడుగుతారు అన్నిటికీ ఓకే అని చెప్పేసి అండ్ సాలరీని తీస్తామో అవన్నీ చెప్తారాడు హెచ్ఆర్ వాళ్ళు సో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోతు ఉంటారు కొందరికి వర్క్ నచ్చక వన్ మంత్కి టూ మంత్స్కి జాయిన్ మానేసే వాళ్ళు జాబ్ మానేస్తారు అక్కడ డిగ్రీ కాలేజెస్ కూడా ఉన్నవి డిగ్రీ చేసుకుంటా అయినా కూడా మీరు ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో చాలా మంది ఇలానే చేస్తారు అన్నమాట డిగ్రీ చేసుకుంటే కొంచెం పార్ట్ టైం మనీ కోసం అందులో జాయిన్ అవుతారు కొంచెం వన్ మంత్ ఫ్రీ టైం వన్ మంత్ మనీ రాగానే అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతారు జస్ట్ పార్ట్ టైం మనీ కోసము సో వస్తుంది మీకు మంచిగా ఇప్పుడు మీకు అక్కడ అక్కడికి వెళ్ళారనుకో అక్కడ మీకు ఏ ఎంప్లాయీస్ని అడిగినా కూడా మీకు రిఫరెన్స్ ఇస్తారు లైక్ అట్లా ఏమో జాబ్స్ అని అడగండి భయం లేదు ఇక్కడ జాబ్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు నాతో మాట్లాడిన వ్యక్తి కూడా అదే అన్నాడు వీడియోలోకి రమ్మంటే కొంచెం భయపడ్డాడు ఎందుకంటే వాళ్ళ సార్ తీడతాడని సో బట్ చెప్పాడు ఎట్లా అంటే ప్రాసెస్ ఒక్క రూపాయి కూడా ఎవ్వలు కట్టడం అవసరం లేదు ఒకవేళ వేరే కన్సల్టెన్సీ ఉంటుంది వాళ్ళ ద్వారా వస్తేనేమో వాళ్ళకి థౌసండ్ రూపీస్ పే చేయాలని చెప్తున్నాడు బట్ వాళ్ళదారు వాళ్ళకి కాకుండా నియంత్రణ మీరు కూడా డైరెక్ట్ ఆ గోడ కాడికి వస్తే ఇప్పుడు మీకు ఎంత ఛార్జెస్ అవుతాయండి ఆ పటంచేరు కాడికి వెళ్తారు బస్సు మీద వెళ్తారు ఎట్లాగో అదో ముప్పై రూపాయలు అనుకో ఆ పటంచేరు నుంచి ఆ ప్లేస్కి వెళ్తారు ఆ ప్లేస్కి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అనుకో ఈ ఫిఫ్టీ రూపీస్లో రోజు మొత్తం స్పెండ్ చేయండి అక్కడ స్పెండ్ చేస్తే నీకు అక్కడ ఎవరో ఒకరు పరిచయం అవుతారు వాళ్ళని అడగండి ఇక్కడ జాబ్స్ ఉంటాయా ఇక్కడ ప్యాకింగ్ అండ్ స్కానింగ్ జాబ్స్ ఉంటాయా అని అడగండి వాళ్ళు మీకు చెప్తారు సో ఇట్లా జాబ్స్ ఉంటాయి ఇక్కడ కావాలంటే విత్తని కాలండి అతను కలవండి చెప్తారు సో చెప్పినప్పుడు ఆ పరిచయం ఏర్పడుతుంది వాళ్ళ ద్వారా మీరు డైరెక్ట్ జాయిన్ అయ్యు ఇక్కడ ఏం జస్ట్ మాట పరంగానే జాబ్స్ అనేది వస్తుంది మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు ఎలాంటి వన్ రూపీ కూడా కాకుండా మీకు ఇంటర్వ్యూ జరిగే రోజు చెప్తారు ఇట్లా రేపు జరుగుతుంది ఏంటి రేపు అని చెప్తారు జస్ట్ ఒక రెజ్యూమ్ పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అయిపోవచ్చు వెంటనే మీకు వన్స్ జాయిన్ అయిన తర్వాత నాకు ఆ ఎంప్లాయీ చెప్పిన సిచ్యువేషన్ ప్రకారం చెప్తున్నాను మీకు ఫస్ట్ త్రీ డేస్ ఒక పర్సన్ పక్కన కూర్చొని అతను ఏ విధంగా ప్యాకింగ్ చేస్తుండే ఏ విధంగా స్కాన్ చేస్తుండు ఎక్కడి నుంచి పార్సల్ తీసుకొని ఎక్కడ పెడుతున్నాడు ఇట్లా అక్కడనే గోడం చుట్టూ అక్కడనే వర్క్ ఉంటుంది నీకు ఫస్ట్ టూ త్రీ డేస్ చూపెడతారు అన్నట్టు చూపెట్టి కొంచెం 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 వర్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు టీం లీడర్ ఉంటారా టీమ్ లీడర్ కింద ఒక ముప్పై మంది ఉంటారట సో ఆ టీం లీడర్ చెప్పినట్టు ఈ ముప్పై మంది వర్క్ చేస్తారనమాట ఒక టెన్ మెంబర్స్ ఇక్కడ టెన్ మెంబర్స్ అక్కడ అట్లా వర్క్ చేస్తారట అండ్ మీకు ఫ్రీ టీ ఉంటుంది టీ ఉంటుంది కదా టీ స్నాక్స్ ఉంటాయి కదా అది ఫ్రీ ఉంటుంది అండ్ మార్నింగ్ టైం అనుకో మీకు టీ ఉంటుంది అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్కి వన్ టైమ్ మీల్స్ ఉంటాయట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నై మార్నింగ్ నైన్కి వచ్చారనుకో ఈవినింగ్ సిక్స్కి వెళ్ళిపోతారు కదా మీకు మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ఉంటుంది అన్నట్టు లంచ్ ఫ్రీ అదేవిధంగా మీరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చారనుకో త్రీ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోయారు అనుకో అప్పుడు మీకు నైట్ డిన్నర్ ఫ్రీ ఉంటుంది టీ స్నాక్స్ ఉంటాయట టీ స్నాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయట అక్కడ మీకు స్నాక్స్ అంటే బిస్కెట్స్ టూ బిస్కెట్స్ ఇస్తారట వన్ చాయ్ ఇస్తారట ఒక కప్పు చాయ్ సో టూ టైమ్స్ ఉంటుంది చాయ్ కూడా అండ్ ఫ్రీ ఫుడ్ ఉంటుంది అండ్ మీకు ట్వంటీ కిలోమీటర్స్ వరకు బస్ ఫెసిలిటీ ఉంటుందట బస్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ ఇప్పుడు హైవే ఉంది కదా ఇప్పుడు పటించరు అమీర్పేట సికింద్రాబాద్ ఉంది హైవే ఈ హైవేలో పికప్ లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్ దగ్గరకు వచ్చి మీరు ఉండాలి అక్కడ నుంచి బస్సు ఎక్కించుకొని వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది సో ఫ్రీ ఫుడ్ ఉంటుంది మంచిగా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు ఈ రా ఈ జాబ్ రియల్గా ఉండాలంటే వన్ మంత్ ఏదైనా హాస్టల్లో ఉండి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి అక్కడికి ఆ వేర్ హౌస్ కాడికి వెళ్తూ ఉండండి మండే ట్యూస్డే వెనస్డే అట్లా వెళ్తూ ఉండండి ఈ రెండు రోజులలో ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అక్కడ వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోండి వాళ్ళు ఇద్దరు ఏముండదు ఎక్కడ రిఫరెన్స్ కూడా అవసరం లేదు అందరు ఇట్లా ఆ గుంపులోనే జాయిన్ అయిపోవాలి జాయిన్ అయిపోయి అందరితో పాటు మనకు కూడా అడుగుతారు మనం కూడా సెలెక్ట్ అయిపోతాం అంతే సింపుల్ చాలా సింపుల్ లేదు నేను కన్సల్టెన్సీ ద్వారా అంటే కొన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ ఇదే మీ దగ్గరికి ఇప్పుడు మీ దగ్గర ఏమంటారో మీకు ప్యాకింగ్ అండ్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్తారు చెప్పి మీ దగ్గర మనీ తీసుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇంటర్వ్యూ జరిగే రోజు మిమ్మల్ని అక్కడికి వమ్మంటారు అంతే వాళ్ళు చేసింది ఏముందండి ఏం లేదు మీరు అక్కడికి వెళ్ళండి ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి అని చెప్తారు అన్నట్టు ఈరోజు మనీ తీసుకుంటారు ఇంటర్వ్యూ అయ్యే రోజు చెప్తారు మీకు సో అది వాళ్ళకెందుకు ఇచ్చే వెయ్యి రూపాయలు వాళ్ళకెందుకు ఇవ్వాలి మీరు హాస్టల్ తీసుకోండి మీకు వన్ మంత్ టైం ఉంటుంది వన్ మంత్లో మీకు మీగానే పోవచ్చాడు మీకు త్రీ కంపెనీస్ ఉన్నాయి త్రీ కంపెనీస్లో ఎప్పుడో ఏదో ఒక కంపెనీలో ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది వాళ్ళకి మీకు తీసుకుంటారు అనమాట నైంటీన్ థౌసండ్ శాలరీ వస్తుంది ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఫ్రీ బస్సు ఉంటుంది అటెండెన్స్ బోనస్ థౌసండ్ రూపీస్ ఇస్తారట సో మీకు పీఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటుంది ఏజ్ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు రియల్గా మీకు జాబ్ కావాలనుకుంటే నేను చెప్పిన సజెషన్ చేయండి వెళ్ళండి ఒక హాస్టల్లో జాయిన్ అవ్వండి డైలీ వేరే కాడికి డైలీ వెళ్తుండండి పోయేది ఉండదు నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అట వెళ్తుండీ అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూ అందరితో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి ఎలాంటి ఇంగ్లీష్ అవసరం లేదు జస్ట్ బేసిక్ అక్కడ మన ప్రోడక్ట్ మీద ఉన్నది చదవడం వస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఇంగ్లీష్ అవసరమే లేదు సర్టిఫికేట్ కూడా ఏమి అడగరు సో మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్కు అందరికీ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెంటనే థౌసండ్ లైక్స్ అయితే ఎంటర్నీ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్